వెల్కమ్ టు పొలిటికల్ బెంచ్ ఏపీలో సుదీర్ఘమైన సముద్ర తీరం ఉంది కానీ దాన్ని వాడుకునే తెలివితేటలే ఇన్నేళ్లు పాలించిన నేతలకు లేకుండా పోయాయని స్థానికులు ఆరోపిస్తున్నారు విశాఖ కాకినాడ కృష్ణపట్నం లాంటివి తప్పితే మరో షిప్పింగ్ హార్బర్కు పెద్ద పోర్టుల నిర్మాణాన్ని చేపట్టలేకపోయాయి ఇప్పుడు దుస్థితిని తీర్చడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కంకణం కట్టుకున్నారు బందర్ షిప్పింగ్ హార్బర్ అభివృద్ధి చేయడానికి వైఎస్ జగన్ సర్కార్ నడుం బిగించింది అమరావతి విజయవాడకు దగ్గరలోనే దీన్ని అభివృద్ధి చేసేందుకు సిద్ధమైంది ఏకంగా రెండు వందల ఎనభై కోట్లతో ప్రాథమికంగా డిపిఆర్ సిద్ధం చేస్తుంది బందర్ సముద్ర ముఖద్వారం వద్ద తరచూ మేటలు వేస్తుండటంతో అన్ని వేళల్లో మరపడవలు వేటకు వెళ్లలేక మత్స్యకారులు వ్యాపారాలు తీవ్రంగా నష్టపోతున్నారు సముద్రపోటు వచ్చినప్పుడు మాత్రమే మరపడవలు తీయాల్సిన దుస్థితి ఏర్పడుతుంది దీంతో ఇక్కడ షిప్పింగ్ హార్బర్ కట్టేందుకు జగన్ సర్కార్ రెడీ అయింది బందర్లో షిప్పింగ్ హార్బర్ లేకపోవడంతో కాకినాడ విశాఖపట్నం కృష్ణపట్నం హర్బర్లకు మరపడవలు తరలిపోతున్నాయి అందుకే బందర్ ఎమ్మెల్యే మంత్రి పేర్ని నాని మరో మంత్రి మోపిదేవి జగన్ కు ఈ విషయం వివరించడం ఆయన షిప్పింగ్ హార్బర్ నిర్మాణానికి సీఎం జగన్ తక్షణం చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించడం జరిగింది దీనిపై సమగ్ర నివేదికను అందించే బాధ్యతను ప్రతిష్టాత్మక వాప్కో సంస్థకు అప్పగించారు నివేదిక వచ్చాక బందర్ హార్బర్ నిర్మాణానికి ప్రభుత్వం టెండర్లు పిలవనుంది దీంతో ఎన్నో ఏళ్ల బందర్ వాసుల కళను జగన్ సర్కార్ తీర్చబోతుంది